తిరిగి స్వాగతం. ఇక మరో కాల్ ఉన్నారు, కాకినాడ నుంచి రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు సిసి డిక్లరేషన్ గురించి నేను వివరంగా రెండు మాటలు చెప్తానండి. ఇప్పుడు జగన్ బిసి డిక్లరేషన్ పెట్టారు. అసలు వైసీపీ, నమస్తే సార్ రెడ్డి గారు, వైసీపీలో కానీ ఇంతకీతం కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, రామారావు గారు ఆయన చనిపోయే ముందు 2009 ఎలక్షన్ జరిగినప్పుడు కానీ అందరూ రెడ్డిలే ఉన్నారు. ఇప్పుడు అక్కడ రెడ్డి అనే మాట మనం అనవలసినంత అవసరం లేదు అండి. రైట్, రామారావు గారు, ప్రస్తుతానికి మనం అయితే తెలంగాణలో జరుగుతున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చ కొనసాగిస్తున్నాం. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాం. రైట్, మరో కాలర్ ఉన్నారు. హలో, హలో, యా సత్యం గారు మాట్లాడండి. నమస్తే సత్యం గారు, చెప్పండి. కేసీఆర్ దృష్టిలో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు రెండు కన్నలాంటి సార్, వాళ్ళకు ఏ పదవి ఇచ్చినా ఏ ఇచ్చినా అది అక్షర 100% కరెక్ట్ సేవ చేస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతమంది కాలసి మాట్లాడుతారు హరీష్ రావు మీకపోవడం అది అని, కానీ హరీష్ రావు కేసీఆర్ దృష్టిలో అసలు హరీష్ రావును కూర్చుండబెట్టుకునే కేసీఆర్ యొక్క ఇవి ఈ మంత్రి పదవులు ఎలా ఇవ్వాలి ఏమనేది డిసైడ్ చేస్తారు సార్. అంటే ఏదో మనం ఈ సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుకుంటాం అనేది కరెక్ట్ కాదు. హరీష్ రావు ఎన్నో సార్లు ఈ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. దాన్ని మనం గమనించాలి. ఈ సోషల్ మీడియా విషయాలు ఏది పట్టించుకోకుండా పరిపాలన అనేది సజావుగా జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. రైట్ రైట్ సచిన్ గారు, రైట్. మీరు ఏమంటారు ఈ సిద్దిపేట విషయానికి వచ్చి? ఇందాక మనం అడిగిన ప్రశ్న కూడా, సిద్దిపేటలో అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా హరీష్ రావు భార్యని అక్కడ నిలబెడతారు. సో హరీష్ రావుని లోక్సభకు పంపిస్తారనేసి. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు సరే కలర్లు డిఫరెంట్ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు, సత్యం గారు కూడా క్లియర్గా ఒక అభిప్రాయం చెప్పగలిగారు. వాళ్ళిద్దరూ రెండు కళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళని కలుపుకునే ముందుకెళ్తారు, అభివృద్ధిలో భాగం చేస్తారు, భాగస్వామ్యం చేస్తారు అందరినీ. మనం అదే చెప్తూ వస్తున్నాం, దానిలో మనం రెండో అభిప్రాయం లేదు. మీరు అడిగినట్టుగా సిద్దిపేట విషయానికి వస్తే శ్రీనివాస్ గారు, ఒకటి ఏంటంటే నాకు అర్థం కాదు, గతంలో కూడా మనకు చర్చకు వచ్చింది, ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలకు పోటీ చేస్తున్నప్పుడు అసలు ఎమ్మెల్యే పెద్దదా ఎంపీ పెద్దదా అనేది మనమే చర్చ లేవనెత్తాము. ఇటీవల ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యే సీట్ల కోసం పట్టుబట్టడం, సాధ్యపడదంటే వేరే పార్టీలకు పోవడం, సాధ్యపడుతుందన్న పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మనకు అర్థం కాదు ఏంటంటే ఎమ్మెల్యే పెద్దదా, అసెంబ్లీ పెద్దదా, పార్లమెంట్ పెద్దదా వీళ్ళు. ఇప్పుడు సుమన్ గారు ఉన్నారు ఉదాహరణ, బాలకృష్ణ పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మంచి మెజారిటీతోటి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. చామకూరం మల్లారెడ్డి గారు ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొంది, తర్వాత మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా గెలుపొంది, ఈరోజు మంత్రివర్గంలో చేరబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు హరీష్ రావు గారు ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు భావించి ఉంటే, మనం అదే చెప్తున్నాం, ఇది ప్రెడిక్షన్, ఇది మనం జరుగుతుందని, ఇది జరుగుతుందో జరగదో తెలియని పరిస్థితుల్లో కేసీఆర్ గారు నిజంగానే భావించి నేను ఎంపీకి పోటీ చేస్తున్నా, నువ్వు నాతో పాటుగా ఉండు, మన ఇద్దరం ఢిల్లీలో కీలకంగా మారదాము, రేపు మనము లేవనెత్తినటువంటి జాతీయ స్థాయిలో ఏదైతే కూటమిని మనం లేవనెత్తున్నామో దానిలో మనం కీలకంగా దేశవ్యాప్తంగా తిరిగి ముందుకెళ్దాము, కాబట్టి రానున్న సాధారణ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయని అడగొచ్చు. అలాంటి సందర్భంలో సిద్దిపేట మళ్ళీ ఎవరికి? ఖచ్చితంగా హరీష్ రావు గారు, కేసీఆర్ ఫ్యామిలీ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి, ఎందుకంటే కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి సిద్దిపేటనే, తర్వాత హరీష్ రావు గారు వచ్చినటువంటి నేపథ్యం చూసాము. రేపు మళ్ళీ అక్కడి నుంచి కవిత గారు అన్న రావచ్చు, హరీష్ రావు గారి భార్య అన్న రావచ్చు, ఇంకొకరు వాళ్ళ కుటుంబంలో నుంచి రావచ్చు, లేదంటే కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ హరీష్ రావు గారు మాత్రం ఎంపీగా పోటీ చేసి ముందుకెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఒకవేళ వీళ్ళ కోయలేషన్లో కానీ, లేకపోతే వీళ్ళ మద్దతు అటు ఎన్డీఏ కానీ ఇటు యూపీఏ కానీ ఎవరన్నా వీళ్ళ సభ్యుల బలంతో ఒకవేళ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి కూడా స్వీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు మనం తక్కువ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది? అయితే ఇక్కడ మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో ఒకవేళ ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా హరీష్ రావు గారిని పక్కన పెట్టి ఉంటేనో, లేకపోతే నువ్వు ఇది మన ఫ్యామిలీ గెలిచే సీట్ కదా, ఇక్కడ మనోళం గెలిపిద్దాం, ఓడిపోయే సీట్కి వెళ్ళి నువ్వు పోటీ అని చెప్పి ఇంకొక జిల్లాలకు పంపించో, ఇంకొక దగ్గర పంపించో, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టుంటే ఇలాంటివన్నీ చర్చకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా లేదు కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒకవేళ ఇది మాత్రం బలంగా వినిపిస్తున్నటువంటిది, కేసీఆర్ గారితో పాటుగా హరీష్ రావు గారిని కేంద్రానికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంది అనేటటువంటిది బయట వినిపిస్తున్నటువంటి దాన్ని బట్టి అవకాశం ఉంటే ఉండొచ్చు. అయితే మనం దాన్ని ప్రమోషన్గా తీసుకోవాలి తప్పితే, ఇప్పుడు ఎంపీ సీట్లో వదిలేసి ఎమ్మెల్యేలకు వచ్చి ఇటు వస్తున్నటువంటి వాళ్ళకంటే ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పైకి వెళ్తున్నప్పుడు అలాంటి సందర్భంలో, ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి మెజార్టీ ఉంది, వీళ్ళ బడ్జెట్, వీళ్ళకి సంబంధించి వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి,
డివిటీకి ఇబ్బంది లేదు. కేంద్రంలో హరీష్ రావు లాంటి వ్యక్తులు, కేసీఆర్ లాంటి వాళ్ళతో ఉంటే గనక, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉంటే గనక, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ, నిధుల కేటాయింపు కానీ మరిన్ని నిధులు తేవడానికి అవకాశం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. గతంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసినప్పుడు కానీ, అసెంబ్లీలో జరిగిన పరిణామాలను కానీ చూస్తే కనుక, ఎక్కడికక్కడ ఉద్యమ సమయంలో పూర్తి స్థాయిలో నిలదీసి అసెంబ్లీని స్తంభింపజేసేటటువంటి ప్రక్రియలో హరీష్ రావు గారు ముందు భాగంలో ఉన్నారా లేదా మనం చూడాల్సింది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణకు ఉపయోగపడేటటువంటి విధంగా కేంద్రంలో మంత్రి పదవి తీసుకుంటే కనుక, ఖచ్చితంగా ఇక్కడికి మరింత నిధులను కానీ ప్రాజెక్టులను కానీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశ కూడా ఆలోచన చేసేటటువంటి అవకాశం ఖచ్చితంగా కేసీఆర్ గారి మొదలు ఉందని మనం కూడా అనుకోవాలి. మరో కాలర్ ఉన్నారు, సత్యన్గౌడ్ గారు. సత్యన్గౌడ్ గారు, హలో. సత్యన్గౌడ్ గారు, హలో. యా కృష్ణారావు గారు, మరో కాలర్ ఉన్నారు. కృష్ణారావు గారు, కృష్ణారావు గారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో, యా మాట్లాడండి, వినిపిస్తుంది. హలో కృష్ణారావు గారు, చెప్పండి. సార్, ఇప్పుడు హరీష్ రావు గారికి కావాలనే ఆయన మంత్రి వర్గంలో చోటు ఇవ్వలేదు సార్. హరీష్ రావు గారు అంత కీ రోల్ ప్లే చేశారు ఎలక్షన్ లో. ఆయన ఈ ఉద్యమంలో కూడా బాగా ప్లే చేశారు. ఆయన పక్కన పెట్టే ఎక్కువ కనపడుతుంది ఛాన్స్. ఆయన పక్కన పెట్టారు అనిపిస్తుంది. వాళ్ళ మంత్రివర్గంలో ఆయన మెయిన్ ఉండాలి. కేటీఆర్ గారికి ఆల్రెడీ ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసారు. రైట్ రైట్. మరో కాల్ ఉన్నారు, నరసింహరావు గారు. నరసింహరావు గారు, నమస్కారం సార్. నమస్తే అండి. నరసింహరావు గారు మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు నరసింహరావు అండి. హరీష్ రావు గారిని పక్కన పెడుతున్నారంటే సార్, హరీష్ రావు గారిని పక్కన పెడితే కేసీఆర్ గారిని కూడా జనాలు కూడా పక్కన పెట్టేస్తారు సార్. ఇది ఉన్నది బట్టి కన్ఫర్మ్. డబుల్ షూటర్ ఏదైనా ఉందంటే హరీష్ రావు. రాష్ట్రంలో ఉన్న టాలెంట్ పర్సన్ ఏదైనా కేటీఆర్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ హరీష్ రావు గారి తర్వాతనే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారే టాప్ మోస్ట్. హరీష్ రావు గారిని పక్కన పెట్టే ఆలోచన ఉంటే కేసీఆర్ గారికి, జనాలు కూడా మర్చిపోతారు కేసీఆర్ గారిని పక్కన పెట్టేస్తారు. ఇది పక్కా రైట్ నరసింహరావు గారు, రైట్. మీరే ఉంటారు. అదే జనం అందరూ ఏంటంటే, అంటే ఫస్ట్గా ఏదైతే క్యాబినెట్ విస్తరణ చేస్తున్నారో అందులోనే అవకాశం రాకపోతేనే ఇట్లా అవుతున్నారు. అంటే మళ్ళీ ఇంకొక మలు పెడుతుంది, లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి క్యాబినెట్ని విస్తరిస్తారు. సో అప్పుడు అవకాశం ఉండే ఛాన్స్ ఉందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండో దఫా అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు నెలల తర్వాత జరుగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణ, మరో రెండు మూడు నెలల తర్వాత జరిగేటటువంటి పరిణామాలు, ఇంతకాలం వెయిట్ చేస్తుంది తప్పేముంది అందులో వాళ్ళకుండే. ఇప్పుడు మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవట్లేదు అని ప్రభుత్వం పైనో ముఖ్యమంత్రి గారి పైనో రుద్దేదానికంటే కూడా ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే, మీతో పాటు ఉంటే బాగుండు అనేటటువంటి సందర్భంలో వాళ్ళు వెలిబుస్తున్నటువంటిది. అదే విధంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి కాలర్స్ కూడా మాట్లాడారు, మనం కూడా చూసాము. వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా దీనికి ఏదో వ్యూహం ఉంటుంది, దాన్ని బట్టి ముందుకెళ్తారు, దీన్ని మనం తప్పుగా భావించడానికి అవకాశం లేదు అనేటటువంటి చెప్తున్నారు. కొందరు ఏం చెప్తా ఉన్నారు, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమైంది అనేటటువంటి విధంగా కొందరు కాలర్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు హరీష్ రావు గారి పేరు లేకపోవడం వల్ల ఖచ్చితంగా కొంతమేరకు చర్చనీయాంశమైనటువంటి విధంగానే చూడాలి. దాన్ని తప్పుపట్టడానికి లేదు, ప్రజల అభిప్రాయాలైనా, కాలర్స్ అయినా, పార్టీ కార్యకర్తలైనా. ఎందుకంటే హరీష్ రావు గారి పైన అంతటి అభిమానం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి, దాన్ని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంత్రివర్గ విస్తరణ తర్వాత రెండు మూడు రోజుల్లో దానిపైన క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంతవరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ రైట్. ఇక మనం మాట్లాడదాం. ఇక ఏపీలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభమైంది, రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతోంది. ఈ విషయానికి సంబంధించి పబ్లిక్ పాయింట్లో చర్చిద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. రైట్. రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం కింద ఆల్రెడీ చెల్లింపులు మొదలయ్యాయి. సో ఏపీలో రైతులు ఏ విధంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఏపీలో అయినా దేశంలో అయినా రైతులు నిజంగానే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడైనా సార్ దేశవ్యాప్తంగా. దానికి ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ, అటు బీహార్లో కానీ, గుజరాత్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ రోడ్లెక్కినటువంటి అన్నదాతలు చూసాం మనం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ కొన్ని అంశాలపైన ఎక్కుతున్నారు, ఎక్కట్లేదు అనడానికి కానీ పూర్తిగా అంతా బాగుంది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు ప్రస్తావించినట్టుగా నేను ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో, రైతులకు సంబంధించి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి వాటిని 48.88 లక్షల మంది లబ్ధిదారులకు ఎకరాకు 1,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో
జమ అయ్యాయని చెప్తున్నారు, అయ్యే ఉంటాయి. ఎక్కడన్నా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా అక్కడక్కడ ఊర్లో ఒకటో రెండో కేసులు ఉంటాయి తప్ప మిగతా అన్నీ అయ్యి ఉంటాయి. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, కేంద్రం చెప్పింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఎన్నికలు రానున్నటువంటి తరుణంలో ఇది వస్తుందా, ఎప్పటికి వస్తుంది, ఎన్నికలు కూడా వచ్చాక వేయడానికి అవకాశం ఉండదు అనేటటువంటి అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు ఎంత కొంత 1,000 రూపాయలని చాలా తక్కువ, మన లాంటి వాళ్ళు అసలు ఇవ్వందనుకన్నా చాలా బెటర్ కదా. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి 1,000 రూపాయలు పడ్డదంటే అతను లబ్ధిదారిగా గుర్తింపు పొందినటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, ఎన్నికల సమయంలో వస్తే, ఎన్నికల తర్వాత వస్తుంది, ఇంకెప్పుడైనా వస్తుంది. అయితే ఈ ఈ నేపథ్యంలో కొంతమేరకు ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటటువంటి తెలంగాణలో మనం పరిశీలించాం కాబట్టి చెప్తా ఉన్నాం. ఈ ఎన్నికల ఎన్నికల సందర్భంలో అడవుడు చేసేదానికంటే కూడా భూ రికార్డులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళు సమగ్రంగా నివేదికలు తెప్పించుకుంటే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 1,000 రూపాయలు వేసిందో మనం తక్కువ అని చెప్తున్నప్పుడు కూడా, ఇప్పుడు రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకున్న నేపథ్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ కాబట్టి రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనో లేకపోతే ఎన్నికల కోడ్ వచ్చిందనో ఆగిపోకుండా కొంతమేరకు ప్రయత్నం అయితే ముమ్మరంగానే చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరగాలి, రెవెన్యూ యంత్రాంగం అంతా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తాత్సారం చేయకుండా వెంట వెంటనే ఎంత మేరకు వీలైతే అంతమంది లబ్ధిదారులను గుర్తించండి అని చెప్పి, పసుపు కుంకుమకు సంబంధించి కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన కానీ కలెక్టర్లను కూడా తీవ్ర స్వరంతో, మీరు బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టండి, ఎక్కడ కూడా వెనక్కి పోవడానికి అవకాశం లేదు, చెల్లింపులు వెంటనే చేయండి, వాళ్ళని తిప్పొద్దు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో, సరే మనం ఏమనుకుంటామంటే లబ్ధిదారులుగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళు నిజమైన వాళ్ళే ఉండాలి. లబ్ధిదారులుగా ఉండి చిన్న చిన్న పొరపాట్లు రికార్డులు ఏమైనా ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించాలి, వాటిని సాగ్గా చూపుకొని పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఒకవైపు ప్రభుత్వం త్వరితగతిన వేయండి అని చెప్తా ఉంటే చిన్న చిన్న సమస్యలతోటి రెవెన్యూ రికార్డులో ఇంకొక అంశం పక్కన పెడితే కనుక కొంతమేరకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అలాంటిని భూతాదంలో పెట్టి చూడకుండా రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ లబ్ధిదారులకు రావాల్సినటువంటి సొమ్మును వాళ్ళ ఖాతాలో వేయాలి. అయితే ఇందాక చెప్పాం మనం, ఈ 1,000 రూపాయలు వాళ్ళకి ఏ మేరకు ఉపయోగపడుతుంది, గతంలో అది కూడా లేదు కాబట్టి కేంద్రం నుంచి వచ్చేదానికంటే మేము అదనంగా కల్పిస్తాము, 8,000 కాదు 10,000 ఇస్తున్నాము, ఇక్కడి నుంచి రావాల్సినటువంటి 15,000కి ఇస్తున్నాము అని పెంచినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా స్వాగతించాలి. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా స్వాగతించాలి. తెలంగాణ ప్రభుత్వం 4,000, 8,000 ఇచ్చినటువంటి దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 ఇస్తాము, 5,000 రెండు దఫాలుగా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యాన్ని చూసాము. అక్కడ ఇంకోటి కూడా ఏంటి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేకుండా ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. కేంద్రం అయితే అనేక ఆటంకాలు కలిగించేటటువంటి విధంగా లేనిపోయిన రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టి శ్రీనివాస్ గారు మీకు గుర్తుండుంటుంది, మనమే ఇక్కడ కూర్చొని చర్చించాము. మీరు ఒక చేత్తో ఇస్తానంటూనే రెండో చేత్తో ఇన్ని రకాలుగా మీరు కొరీలు పెడుతూ ఎంత మేరకు అసలు 12 కోట్ల మందికి సంబంధించి ఉంటారు లబ్ధిదారులు, అంటే 12 కోట్ల కుటుంబాలు అనుకుంటే ఇంటూ ఇన్ని ఇంతమంది వేస్తే ఒక 25 కోట్ల మంది కుటుంబాలు, 25 కోట్లకు వ్యక్తిగతంగా లబ్ధి పొందుతుంది అనుకుంటే అది తుస్సు అనేటటువంటి విధంగా 1 కోటి మంది కూడా లేని విధంగా మీరు రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉసూరు అంటూ 2,000 రూపాయలు వేస్తాము, ముఖాన పడేస్తామనే పరిస్థితి తీసుకొచ్చారు. దానికంటే ఇక్కడ ప్రభుత్వాలు స్థానికంగా ఉండేటటువంటి ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రం ఇప్పటికిప్పుడు అధికారులు వెంటనే అకౌంట్లో జమ అయ్యేటటువంటి విధంగా చర్యలు చేపట్టారంటే ఖచ్చితంగా దీన్ని స్వాగతించాలి. రానున్నటువంటి రోజుల్లో మనం ఏం చెప్పదలుచుకున్నామంటే, తాత్సారం చేయకుండా ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా 2 దఫాల 3 దఫాల 1,000 అనేటటువంటి కాకుండా ఎంత వీలైతే అంత మేరకు ఎక్కువ సొమ్మును రైతుల ఖాతాలో వేయాలి. ఎందుకంటే ఈ ఖరీఫ్ రబీ సీజన్ వాళ్ళకు 2 సీజన్లు ముఖ్యంగా ప్రధానంగా ఉండేటటువంటి వాళ్ళు ఆయా సమస్యలను అధిగమించడానికి విత్తనాలకు సంబంధించినటువంటిది కానీ, ఎరువుల కొరతకు సంబంధించినటువంటిది కానీ, సాగునకు సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బందులు రాకుండా కొంతమేరకు వాళ్ళకు లబ్ధి చేకూరేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్వాగతించాలి. కేంద్రం కూడా తాత్సారం చేయకుండా ప్రకటించినటువంటి విధంగా వాళ్లకు దేశవ్యాప్తంగా రైతులకు రావాల్సినటువంటి సొమ్మును వాళ్ళ ఖాతాలకు బదలాయించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే శ్రీనివాస్ గారు, రాష్ట్రానికి ఉన్నంత వెసులుబాటు కేంద్రానికి అంత దూరంగా ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో రెవెన్యూ యంత్రాంగము, రెవెన్యూ రికార్డులన్నీ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి అంశం, వాటికి సంబంధించి కేంద్రం ఏమాత్రం లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి యంత్రాంగం కేంద్రానికి భూ రికార్డులన్నీ కూడా బదలాయించాలి, ఆన్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పూర్తి సమయం పడుతుంది. దానికంటే ముందే
ఇప్పుడున్నటువంటి ఆర్థిక భారాన్ని కూడా అధిగమిస్తూ ఇంత సొమ్మును విడుదల చేయడం అనేటటువంటిది ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అంశం. సో వీటి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనే దానికి కూడా ఒక ప్రశ్న ఉంది. సో వీటి నిర్వహణ కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ వేశారు, వెబ్సైట్ కూడా రూపొందించారు. సో దీని ద్వారా ఏమైనా ప్రయోజనం కలిగే అవకాశం ఉందంటారా? వెబ్సైట్ ద్వారా ప్రయోజనం కలుగుతుంది, 100% కలగదని చెప్పడానికి లేదు. కాకపోతే మనం ఇక్కడ సమస్య ఏంటంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేక్ హోల్డర్స్ అంతా కూడా 90% ఇల్లిటరేట్స్ ఉంటారు. అంటే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక మిసుడ్ కాలిస్తే నాకు ఏదో అకౌంట్లో పడతాయి అనుకోవడానికి లేదు. వెబ్సైట్ దగ్గర అంటే వాళ్ళు మండల కేంద్రానికో నగరానికో పట్టణానికో సమీపంలో ఉన్న జిల్లా కేంద్రానికో వెళ్ళాలి. వాళ్ళ రికార్డులు వాళ్ళ దగ్గర కూర్చొని ఎవరైతే వెబ్సైట్ నిర్వాహకులు ఉంటారో లేకపోతే ఈ సేవ మీ సేవ ఆన్లైన్ సంస్థలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ప్రకారం మనం గతంలో చూసాం. శ్రీనివాస్ గారు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏదైనా స్కీమ్ పెట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మీ అన్ని జిరాక్స్లు పట్టుకురండి అని చెప్తారు. అవి వచ్చేదేందో తెలియదు కానీ వీళ్ళు 200 రూపాయలు 300 రూపాయలు జిరాక్స్లకు పెట్టి అన్నీ ఉన్నాయి అవసరం ఉన్నాయి లేని అన్నీ పట్టుకొని పాపం వాడి దగ్గర వీడి దగ్గర అప్పు చేసుకొని ఇంత కట్ట తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. మళ్ళీ పోతారు, ఏమైందయ్యా వారం అయింది నేను ఇచ్చా అంటే మళ్ళీ జిరాక్స్ తెమ్మంటాడు. నేనేమో మన ఇక్కడ సమస్య ఏంటంటే మీకు లబ్ధి చేకూర్చేదానికంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వెబ్సైట్ అనేటటువంటి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే వెబ్సైట్కు సంబంధించినటువంటిది వాళ్ళ డేటాబేస్ కూడా చాలా సరళంగా చాలా సులభంగా తెలుగులో ఉండి రైతులకు అర్థమయ్యేటటువంటి విధంగా చిన్నపాటి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ పరిజ్ఞానంతో అర్థమయ్యే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది. రైట్, మనతో మాట్లాడడానికి జగ్గుపేట నుంచి కాల్ ఉన్నారు. దానయ్య గారు, దానయ్య గారు నమస్తే అండి. ఈ రైతు బంధు పథకం అనేది చాలా రైతుకి ఇప్పుడున్న పరిస్థితులలో సార్ చెప్పినట్టుగా ఎంతో కొంత రైతుకు ఉపశమనం సార్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ వ్యవసాయం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సార్. ప్రకృతి పరంగా అయితే అలాగనే లేదనంటే ఈ విత్తనాల కంపెనీలు కొన్ని మోసం చేసే విధంగా అయితే ఈ విధంగా అయితే రెండోది ఏంటంటే ఈ కౌలు రైతులు అనేది చాలా కౌలు రైతులు ఎక్కువయ్యారు సార్. కౌలు రైతులు బాగా ఎక్కువ అయిపోయారు. కౌలు రైతులు సేద్యం అనేది బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇది అనేది ఏంటంటే రైతుకు మద్దతు ధర ఏదైతే ఉందో 1000 రూపాయలు ఇచ్చినా కూడా 7000 రూపాయలు కొన్నా 8000 కొన్నా 9000 అవుతుంది. అది మద్దతు ధర కింద ఎంతో కొంత 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా ఈ రాష్ట్ర పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది అనేది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం సార్. ముఖ్యంగా ఏంటంటే పురుగు మందు కంపెనీలు అనే వరకు చాలా దారుణంగా రైతులు మోసం చేస్తున్నాయి సార్. పురుగు మందుల కంపెనీల వరకు ప్రభుత్వం దృష్టి కంపల్సరీగా ప్రత్యేకంగా పురుగు మందుల కంపెనీల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నాశరకమైన పురుగు మందులు అధికమైన ధరలకు అమ్ముకుంటూ ఏదైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి పురుగు పడ్డ ఏది పడ్డా కూడా కొన్ని మందులు కొట్టిన వేలకు వేలు పెట్టుకొని ఖర్చు పెట్టి కొన్నా కూడా పురుగు చావట్లేదు సార్. దారుణమైన పరిస్థితి ఉంది పురుగు మందుల కంపెనీలు. కానీ దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టే వరకు రైతు ఇంకా చాలా లబ్ధి చేకూరింది సార్. వాళ్ళు అధికమైన ధరలకు అమ్ముతున్నారు. దానయ్య గారు రెండు కీలకమైనటువంటి పాయింట్లు చెప్పారు. మాట్లాడదాం, ఇంకొక కాల్ ఉన్నారు. లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. వేణు గోపాల్ రెడ్డి సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. విశ్లేషణ చాలా బాగుంది సార్. ఎందుకంటే అటువంటి వాళ్ళు విశ్లేషణ చేయడం ప్రజల్లో కూడా కొన్ని అంశాలు లోతుగా వెళ్ళే అవకాశం ఉంది సార్. ఇంకా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకు పథకాలు ప్రవేశపెట్టడం అభివృద్ధి సార్. కానీ కేంద్ర ప్రభుత్వం 6000 ప్రవేశపెట్టడంలో ఎన్నో నిషులు పెట్టింది సార్, ఎన్నో నిబంధనలు పెట్టింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజు 48.29 లక్షల మందికి నీటి పని కలిగింది సార్. అట్లాగే 13.44 లక్షల మందికి అకౌంట్ లేదని కూడా తెలిసింది. ఎందుకంటే ఒక చిత్తశుద్ధి అనేది దీంట్లో కనిపిస్తారు. 5 లక్షల మందికి వేయడం, 5 లక్షల మందికి అకౌంట్ లేకపోవడం గుర్తించి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే దీంతో ప్రభుత్వం సార్ అది 1000 రూపాయల 2000 3000 సార్ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి దీన్ని కంటిన్యూ చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం 1000 రూపాయలు జమ 3000 సార్ మిగతా 3000 కూడా మార్చిలో వేస్తామని ప్రకటించిన వల్ల ఈ పథకం ఈ ఆంధ్ర కడుగులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ లో నిరంతరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుందనేసి మేము రైతులుగా భావిస్తున్నాం సార్. మరొక ముఖ్య విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో అధీనం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ రైతుల వివరాలు కానీ ఏ రైతు అకౌంట్ కానీ వడ్డించలేదు సార్. కేవలం మన పక్కన ఉన్న తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ అకౌంట్ లో రైతుల వివరాలు ఉన్నట్టు తెలుసు సార్. దేశవ్యాప్తంగా ఒక సిస్టమ్ తీసుకో సార్. ప్రతి రైతు అకౌంట్, ప్రతి రైతు భూమి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండడం వల్ల ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు అనుకోకుండా ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని వెంటనే 1000 రూపాయలు జమ చేసింది సార్.
ఇన్ని సుమారు 50 లక్షల మందికి ఒక్క రోజులో 50,000 రూపాయలు జమ చేసేందుకు ఆశామా చూసింది కదా సార్, ఇది ఎంతో అభినందించే విషయం సార్. ఇది రైట్ రైట్ లోక్నాథ్ గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వాలు వస్తాయి ఏదో ఒక సాయం చేస్తున్నాయి, కానీ సాయం చేసిన తర్వాత పరిణామాలు ఏంటి? విత్తనాల విషయంలో కానివ్వండి, ఎరువుల విషయంలో కానివ్వండి, మందుల విషయంలో కానివ్వండి, సో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాటి మీద ఎటువంటి నియంత్రణ ఉండాలి అనేది ఇక్కడ రైతులు కూడా కోరుకుంటారు. ఇప్పుడు దానయ్య గారు రెండు కీలకమైనటువంటి అంశాలను తీసుకువచ్చారు. ఒకటి కౌలు రైతుల అంశం అనేటటువంటిది చాలా కీలకమైనది. దేశంలో ఎక్కడ ఎలా ఉందో తెలియదు, కానీ తెలంగాణ కంటే కూడా కౌలు రైతుల సమస్య అనేటటువంటిది ఎక్కువగా, భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. గతంలో తెలంగాణలో ఈ రైతు బంధు పథకం పెట్టినప్పుడు కూడా, తెలంగాణలో పెట్టినప్పుడు కూడా మనలాంటి వాళ్ళు కూడా మాట్లాడాము, అయ్యా భూమినోడేమో ఎక్కడో మిద్దెలు మేడల్లో పట్టణాలు నగరాలకు వలసపోయో ఇంకో దేశానికి పోయో అక్కడ ఉంటున్నాను, మరికి 100 ఎకరాలు ఉంటే మీరు ఇచ్చే డబ్బు వాడి అకౌంట్లో పడుతుంది, వాడు అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు, అటు ఆకాశానికి వేసి చూసుకుంటూ కళ్ళలో నీళ్లు తీసుకునేటటువంటి రైతు నోట్లో మట్టి కొట్టే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకు ఆసరా చేయాలంటే మనం ఒకటే అయిపోయాము, మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర. ఇందాక దానయ్య గారే దాన్ని కూడా ప్రస్తావించారు, 4,000 రూపాయలకు క్వింటాల్ వరిధాన్యం మీరు కొనుగోలు చేస్తూ ఉంటే కనుక, ఉదాహరణకు 1,000 రూపాయలు మేము అదనంగా బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తే ఆ ధాన్యాన్ని పండించేటటువంటి రైతుల సంఖ్య పెరుగుతుంది, నేరుగా పండించినటువంటి వాడి అకౌంట్లోకి వెళ్తుంది, వాళ్ళ చేతికి వెళ్తుంది. ఈ దళారులు కానీ లేకపోతే 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు కానీ వాళ్ళకు లబ్ధి చేకూరే అవకాశం ఉండదు. లబ్ధి చేకూరాల్సింది కానీ లేకపోతే ప్రభుత్వాలు ఇబ్బంది పడుతూ ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నాయి, రైతులకు చేయాలనుకుంటున్నాయి. నిజమైనటువంటి రైతుకు ఉపయోగపడాలి తప్పితే, భూస్వాములో ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, నేను రైతునే అని చెప్పి ఇంటి ముందు బోర్డు రాసుకుంటే కుదరదు, పొలంలోకి వెళ్ళి దుక్కి దున్నుతున్నావా లేదా, పని చేస్తున్నావా లేవా, వేసినటువంటి పంటకు సంబంధించినటువంటి నాసిరకం విత్తనాలు మీరు ప్రస్తావించారు, నాసిరకం పురుగుల మందుకు సంబంధించి ప్రస్తావించారు, వాళ్ళు డబ్బాలు తీసుకొచ్చి డబ్బాలు వేసుకొని అక్కడ పురుగు మందు కొడుతూ ఉంటారు, ఒకవైపు పురుగులు ఎగురుతూనే ఉంటాయి. అంటే నాశరకమైనటువంటి దేవడం వల్ల మొత్తంగా అతను పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం కూడా ఆ మట్టిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంపెనీల పైన కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికి కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న తీసుకోవట్లేనేది కాదు, ఇంకా కూడా మానిటరింగ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ట్యాగింగ్ సిస్టమ్ వచ్చేసింది, దాంతోపాటుగా కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు ఎలాగైతే మనం మానిటర్ చేయగలుగుతున్నామో, వాళ్ళు నాశరకమైనటువంటి మందులు సరఫరా చేస్తున్నారా లేదా, విత్తనాలు మీరు వేసిన తర్వాత టెస్ట్ చేసి వాటిని మార్కెట్లోకి విడుదల చేసేటటువంటి విధంగా, వాళ్ళకే పరిశోధన చేసేటటువంటి విధంగా ఆయా కంపెనీలు ఎక్కడైతే ఉత్పత్తి చేస్తున్నాయో వాళ్ళే ఖచ్చితంగా మీరు 50 ఎకరాలు సాగు చేయాలి, తర్వాత మిమ్మల్ని మార్కెట్లోకి వదిలేస్తాం మీ విత్తనాలు అనేటటువంటి విధంగా. ఇప్పుడు ఎందుకంటే బయోమెడిసిన్స్ ఉన్నాయండి, ఉదాహరణకు అవి పరీక్షలు చేసిన తర్వాత అన్ని అయిన తర్వాతనే కదా ప్రజల్లోకి వెళ్ళేది, లేకపోతే ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇంజెక్షన్ తీసుకో అంటే జనాలు ఏమైపోతారో తెలియని పరిస్థితి వస్తుంది. అలాగే ఈ మందులకు సంబంధించినటువంటిది కానీ, విత్తనాలకు సంబంధించినటువంటి కానీ, పరీక్షలు జరిగిన తర్వాతనే వాటిని వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎక్కడైతే మండల స్థాయిలో ఉన్నారో, కేంద్రంలో జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రాల్లో ఉంటారో, వాళ్ళందరి సమక్షంలో జరిగిన తర్వాతనే రైతులకు చేరే విధంగా ఉండాలి. తప్పితే అమాగమైనటువంటి రైతులు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొద్దిపాటి మంగళసూత్రాలు లాంటివి కూడా ఎక్కడో అప్పుగా కుదబెట్టుకుని అప్పుగా తెచ్చుకొని పెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇటీవల కాలంలో తగ్గి చాలా సంతోషపడాలి. ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు ఇంకెంత కఠినమైనటువంటి చర్యలు ఇలాంటి సంస్థలపైన తీసుకుంటే ఖచ్చితంగా రైతులకు లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు.